కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న నీ లోపల ఏ పార్టీలకు పోబోతున్నావు? ఇప్పుడైతే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పార్టీ అంటే ఉన్నప్పటికీ ఎడ కనబడతలేదు. ఇప్పటికి ఇంకా యాక్టివ్గా లేవు ఆ పార్టీలు. యాక్టివ్గా లేనివి ఏ టైంకి బయటికి వస్తాయి అని అయితే ఎవరు అనుకోరు. ఇప్పుడు ఉన్నదంతా క్యాపిటలిస్ట్ పార్టీలే. మరి మీరు కూడా క్యాపిటలిస్ట్ బాట పడితే మిగతా జనాల పరిస్థితి ఏంది అనేది అర్థమవుతుంది. ఓకే, ప్రపంచంలో అభ్యుదయ భావాలు, చాలా మంచి మాట చెప్తాను, ప్రపంచంలో అభ్యుదయ భావాలు, విప్లవ భావాలు, డిఫెన్స్లోకి వచ్చిన పరిస్థితి, ఆత్మరక్షణకు వచ్చిన పరిస్థితి. ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలే డిఫెన్స్లో పడ్డాయి. రష్యా, ఈస్ట్ యూరప్ కంట్రీస్ అంతా, చైనా, ఇవన్నీ పోయినాయి. భారతదేశంకి వచ్చే వరకు కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం కానీ, ఈరోజు సిపిఐ లాంటి పార్టీ ఒక జాతీయమైన గుర్తింపు లేకుండా పోయింది. మూడో వైపు నుండి సాయుధ పోరాటం చేయాలన్న నక్సలైట్లు గ్రామాల్లో నుండి అక్కడి నుంచి పోయి ఇప్పుడు అడవిలో వాళ్ళు ఆబుజమడిలోకి వెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రపంచంలో జరిగిన వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, మల్టీనేషనల్ కంపెనీ, డబ్ల్యూటీఓ, ఎఫ్డిఐ, క్రోనీ క్యాపిటల్ అంటారు, ఇది ఢిల్లీని పరిపాలిస్తుంది. ఢిల్లీలో ఉండేటటువంటి మోడీ ప్రభుత్వమైనా, ఇక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వమైనా, దేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రులైనా వాళ్ళ పిడికిల్లో బిగించుకోపోయబడ్డారు. సో ఈ దశలో ఆత్మరక్షణ యుద్ధం చేయాలని నాలాంటి వాళ్ళు, ఇండివిజువల్గా ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ సామ్రాజ్యవాదాన్ని, ఈ ఫాసిజాన్ని వ్యతిరేకించే ఆ పార్టీకి మద్దతు తెలపడము, ఆ పార్టీ మద్దతులో చేరడం జరగాలి. ఇప్పుడు నేను ఏ పార్టీ సభ్యుని కాను, నేను విప్లవోద్యమం నుండి వచ్చిన తర్వాత ఏ పార్టీ సభ్యుని కాదు, ఏ పార్టీ సభ్యుని కాదని ఊరుకోలే. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ని మనం వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేసినాం. అంటే కేంద్రంలో ఒక మతపరమైనటువంటి లేదా ఒక ఫాసిస్ట్ దేవరంలోకి పోతాం. అంటే అన్ని మతాన్ని అంటలేను, ఓన్లీ వన్ సెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సనాతన ధర్మం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సనాతన ధర్మం వందకు వంద పాలు ఉండాలనే మధ్య భారత రాజ్యాంగం అనే ధర్మం ఉండాలనే మధ్యనే కొట్లాట. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఐఎమ్ సెండింగ్. మీరు నన్ను నా మనసులో నేను చెప్తున్నా, సనాతన ధర్మం, సనాతన ధర్మం, మొగుడు చచ్చిపోతే పెళ్ళాన్ని కూడా మంటలు లేచి కాల్చాలి. నూతన ధర్మం, ఆమె కూడా మనిషి కాబట్టి ఓటక్కు అలాంటిది చేయొద్దు అని ఎగ్జాంపుల్ ఇచ్చిన. కాబట్టి ఈ సమయంలో జరుగుతున్న పొలిటికల్ పార్టీలలో నేను మొన్న తీసుకున్న స్టాండ్లో రాహుల్ని ఒక చిన్న ఇష్యూ మీద పార్టీలో అటువంటి పనిష్మెంట్ ఇచ్చి తీసేసిన తర్వాత ఈ దేశంలో రాహుల్ లాంటి ఒక అది ఇన్స్పైర్ అయినా, ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మా మీద నిర్బంధాలు చేసిందే, వాళ్ళు చంపిన వాళ్ళే, వాళ్ళ ఎన్కౌంటర్ వాళ్ళేం తక్కువ లేదు, 75 ఏళ్ళ నుంచి వాళ్ళు పరిపాలించిన వాళ్ళే, వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి, వాళ్ళు జెండాలు మార్చిన వాళ్ళే. అది కాకుండా ఈరోజు ప్రధానమైన యుద్ధం నీకు కేంద్రంలో ఉన్న భావజాలానికి, ఇక్కడ ఉన్న భావజాలం వచ్చింది. ఒక భావ విప్లవకారుడిగా నేను వాళ్ళకు మద్దతు మాత్రమే ప్రకటిస్తున్నా. ఈ మద్దతు చేసే క్రమంలో నేను బయట పాడేది, రేపు పార్లమెంట్లో అసెంబ్లీలో పాడే అవకాశం వచ్చినప్పుడు రేపు ఇండిపెండెంట్గా నిలబడతాను, లేకుంటే మద్దతు ఇచ్చే పార్టీతో నిలబడతాను, లేకపోతే ఉండి ఈ 75 ఏళ్ళ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు 80 ఏళ్ళు అవుతుంది, ఇంత చైతన్యంగా ఉంటనో లేదు, తప్పకుండా పార్లమెంటరీ డెమోక్రసీలోకి వెళ్ళి అక్కడ ప్రశ్నించడానికి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయంలో బాగానే ఇలాంటివి రాస్తున్నారు, దాంట్లో అర్ధ సత్యం కూడా ఉంది. అయితే దీనిపైన ఇంకొక చర్చ ఏంటంటే, ఇదంతా గద్దర్ ఎందుకు చేస్తుండు అని అంటే, ఆయన గుర్తింపు కోల్పోవద్దు, ఆయన ఉనికి ఆయన కాపాడుకోనీకి చేస్తుండు అనే మాట. అమ్మ ప్రకృతిలో దేని ఉనికి దానికి ఉంటుంది, అది ఉండే కాలం ఉంటుంది, పోయి నడిపోతుంది. సపోజ్ ఈ పువ్వు ఉంది అనుకోండి, దీని ఉనికి ఉన్నంత వరకు ఉంటుంది, ఇది ఎండిపోయినాక రాలిపోతుంది. నా ఉనికి పర్మనెంట్గా ఉండాలని నా కోరిక లేదు. నేను వచ్చిన, నా ధర్మం నెరవేర్చిన, నేను పోయిన అట్లనే ఉంటుందని ఉండడం లేదు. నేను ఒక సిద్ధాంతపరంగా కొట్లాడే మనిషిని, ఒక ప్రిన్సిపల్స్ మీద ఉండేవాడిని. నేను ఒక బుద్ధిస్ట్ను, నా తల్లిదండ్రులు ఇచ్చింది శీలం, దాన్ని కాపాడుకుంటూ నేను కొట్లాడుతూనే ఉన్నాను. లేకపోతే ఒక ఐడెంటిటీ కావాలంటే నాన్న అమిత్ షా తెలుసు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ తెలుసు, ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు తెలుసు, లేదా మా ముఖ్యమంత్రి గారు తెలుసు. నేను ఇన్ని రోజులు ఇన్ని అన్న కానీ మా ముఖ్యమంత్రి ఇంకా కామెంట్ చేయడం లేదు, స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు. ఆయనకు మొన్నటిదాకా ఎన్నికల పోటీ కాలేదు కాబట్టి, ఓట్ల పోటీ కాలేదు కాబట్టి కామెంట్ చేయలే, రేపు చేస్తాడు. లెట్ హిమ్, లెట్ హిమ్.
దట్ హీ హాజ్ గాట్ ఎవరీ రైట్ టు డూ దట్ హీ హాజ్ టు డూ దట్ అందుగురించి ఉనికి కోసమే ఎవరు ఏ పని చేయరు ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఇంట్లో ఉండేటటువంటి ఒక స్త్రీ భర్త దగ్గర తన ఉనికి కోసం పనిచేస్తుంది తన ఉనికి పోయినప్పుడు విడాకులు ఇచ్చేస్తుంది కాబట్టి లైఫ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఎట్లనో గద్దర్ ఉనికి కోసమే చేసేది కాదని నేను చెప్తున్నాను ఉనికి కోసం చేస్తే ఇంత ఏదైనా అధికారంలో ఉన్న పార్టీలు పోయి జొర్రాలి కానీ కేంద్ర ప్రభుత్వమైనా కానీ నేను ఇడికే వస్తున్నాను ఇదే పాయింట్కి వస్తున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రసమయ బాలకృష్ణ అన్న కావచ్చు గోరే టెంకన్న కావచ్చు దేశపతి శ్రీనివాస్ అన్న కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఈ భావజాలాలతోని ఈ విధంగా నడిచిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళందరూ నోరు మూపియడం జరిగింది ఎవ్వరు ఏ మాట అసలు ఒక మాట మెదుపుతలేరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు వాళ్ళందరూ పేల్తారు ఇంకేం ఆన్సర్ వాళ్ళందరూ ఒకరోజు పేల్తారు అంటే నువ్వు ఇన్ని రోజులు పేలకుండా ఉండడానికి కారణము నీకు కూడా ఏదో అట్లా ఉండడం వల్ల ఆగినవా ఇప్పుడు అది లేదు అన్న విషయం తెలుసుకొని బయటకు వచ్చి పేలుతున్నావా నేను ఎప్పుడు పేలుతూనే ఉన్నా పేలకపోతే నేను ఎక్కడో పాలకుల దగ్గర ఉంటాను ఇప్పుడు కాదు 75 ఏళ్ళ వయసులో పాలకుల దగ్గర ఎప్పుడైనా కానీ లొంగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ 6 తుపాకుల తర్వాత పాలకుల్ని ప్రశ్నించడానికే పుట్టింది పాట ఆ పాటను పట్టుకుంటున్నాను కాబట్టి నేను ఎప్పుడు పేలుతూనే ఉంటాను ఇప్పటిదాకా నేను మాట్లాడింది సత్యమే మాట్లాడిన మొన్న పాడేటప్పుడు చెప్పిన సత్యే ముందు పాడుతున్న సత్యమే పాడుతున్న నా ప్రజలారా మీతోటే ఉంటా మీతో జీవిస్తున్నాను కాబట్టి గోరెటెంకన కానీ గోరెటెంకన అక్కడ పేలకపోవచ్చు గల్లీ చిన్నది గరిబోళ్ళ కథ పెద్దది వాళ్ళ ఉన్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్న ఉన్నదో గల్లీ చిన్నది అది మాత్రం పేలుతుంది ఆ గుడిసెలో ఉన్న పాట అది అట్లనే ఉంది కదా నాగేటి సాళ్ళల్లో నా తెలంగాణ అన్న అమ్మ తెలంగాణ పాడినోడే కదా దేశపతి అది ఆయన పేలకపోవచ్చు ఆయన పాట పేలుతూనే ఉంది మా రసమయ్య బాలకృష్ణ గారు వాళ్ళు పాపం రసమయ్య పాడిన పాటలు ధూమ్ ధామ్ రాజన్నవో రాజన్నవరి రాజిగా దంచురో తన్నురో అని పాడిండు అది పేలుతూనే ఉంది అందుకే ఎవరికోసమో ఏది ఆగదు తల్లి ఉదయించే సూర్యుడాగడు అస్తమించే సూర్యుడాగడు ఈ కవులు కళాకారులు ఇన్క్లూడింగ్ గద్దర్ రావచ్చు పోవచ్చు